అశోక్. రేయ్, నువ్వేంట్రా చిన్నగాడి దగ్గర ఉండకుండా? చిన్న దగ్గర మన వాళ్ళు ఉన్నారు కానీ రేయ్, నువ్వు పబ్లిక్ గా తిరగడం అంత మంచిది కాదురా. సిటీ అంతా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. గొడవ జరిగిందని తెలుసు, ఎవరు చేశారని తెలియదు. రేయ్, ఆ కేకే గాడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా. భయంగా ఉందిరా. ఐస్ క్రీమ్ తింటావా? దా, మ్యాంగో ఉందా? లేదు సార్. రే, ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే ఐస్ క్రీమ్ అంటావేంటా? లేదన్నాడు కదరా, ఇంకా టెన్షన్. అది కదరా కేక్. రే, ఆ కేక్ మామూలు వాడు కాదు. ఈ సిటీలో వాడిని ఎదిరించదమ్ము ఎవరికీ లేదు. అలాంటిది నువ్వు వాడి తమ్ముడిని నడి రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టావు. ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడా? వాడి ఇమేజిన్ డామేజ్ చేసావు. ఎరా, చిన్నగానే డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడా? తీసుకెళ్ళమన్నాడు. ఈ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. మొత్తం ఇచ్చండి. ఇప్పుడు అవెందుకురా? చూడరా, ముందే చిన్నగాడు దెబ్బ తగిలి బాధపడుతున్నాడు. మనందరూ సరదాగా వాడితో క్రికెట్ ఆడేవనుకో, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆ బాధను మర్చిపోతాడు. అర్థమైందా? అరే, మ్యాటర్ ఇంత సీరియస్గా ఉంటే మ్యాచ్ అంటావేంట్రా? అరే, నా మాట విను. ఓ 10 రోజులు ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోరా. మరి 11వ రోజు? అరే, నా మాట విను, వాడిని చంపేస్తాడు. అంతే కదరా, ఇంత జరిగిన తర్వాత వాడే కాదు, ఎవడైనా అదే చేస్తాడు. రే, నీకెవరా పిచ్చా? గురుండే మాట్లాడుతున్నావా? వాడిని చంపుతాడు తెలుసు, కూడా ఇక్కడే ఉంటావా? ఏంట్రా చూపు, కొడతావా? కొట్టు, కొట్టురా. మ్యాచ్ అంటే ఇవి తీసుకొని చిన్నగాడి దగ్గరికి వెళ్ళు. అశోక్, నేను కూర్చోండి. పూజలు బాగా జరిగాయమ్మా. నేనేనమ్మా, అశోక్ అంటే నీ చిన్న కొడుకుని కొట్టింది నేనే. తప్పు చేశాడమ్మా, అందుకే కొట్టాను. అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావబతుకుని జరుక్కున్నాడు. ఇంత తెలిసి 100 మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. తెలుసమ్మా, మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు, కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా. ఈ అశోక్ అంటే హోల్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం 10 జన్మలకు కూడా మర్చిపోలేడు. ఈ కొట్లాట్లు, గొడవలు పెట్టుకోవడం, ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా.
నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా. ఈ గొడవ ఇంతటితో వదిలేండి. కాదు, నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి. నేను చావటానికి రెడీ, నీ కొడుకులు రెడీయా? రెడీ అయితే రమ్మని చెప్పు. చూడమ్మా, నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి ఎంటేశాడు. ఇక నీ కొడుకులేం పడతారు? చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు, మంచిది కాదు. చావుని వెతుక్కుంటూ వచ్చావరా? ఇందాకే చెప్పాను కదరా, చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని. నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు, ఆడు బతకాలని లేదా? చంపరా, చంపు, చంపరా. నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను, నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను. రే, చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్. స్కెచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, స్పాట్ పెడతావు, అదే చంపడం నాకు అలవాటైందనుకో, సెకండ్కి 20 మందిని నరుకుతా. తమ్ముడు ఇక్కడ? ఈయన హాస్పిటల్లో ఉన్నాడు. తమ్ముడు మన కంట్రోల్లో ఉన్నాడా? హాస్పిటల్ మన కంట్రోల్ ఉందన్నా. మరి అశోక్ గారు అలా అన్నాడు అన్నా? వాడు పేకుంటాడన్నా? తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అన్నకు అర్జెంటుగా చెప్పేయాలి. ఎక్కడున్నాడు ఈ అన్నా? అన్నా, 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 అన్నా. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావన్నా? నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగలుగుతున్నావన్నా? నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నానన్నా? ఏ వార్డుకి వెళ్ళి ఎవరిని అడిగినా వాడెవడో ఎన్న కేకేని సన్నాసిని చేసి ఆడుస్తున్నాడట. వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారా అని రేపు పొద్దున నీ ఎన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగ్గా నవ్వుతూ వెనక అర్థమని కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా? వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చెయ్యాలన్నా చెయ్యకుండా వదిలేసావనుకో, వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాడు. అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురిపెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు. అది జరిగే వరకు నువ్వు వింతేనా అన్నా? అది అది ఆ మాత్రం చాలన్న వాడికి. నర్సింగ్ అన్నా, వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇచ్చాడేంటి? రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే ఇచ్చాను నీకు. అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా? జరగబోయేది కాదు, జరిగిందే చెప్పావు నువ్వు. అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా? జరిగిపోయింది. పెద్దోడా, ఆవేశపడకు. ఏంటమ్మా నువ్వు అనేది? టైం మంది కాదురా, వాడి టైం నడుస్తుంది. సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు. నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది, కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరొచ్చింది. చూసావా, పోలీసు వాళ్ళు, టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు. వద్దురా, ఈ టైంలో ఒక్కడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు. పండా కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడనుకుంటున్నాడు. అదే ఆ అమ్మాయి కోసమని తెలిస్తే ఇంకేముంది అన్న స్టోరీ ఆ రోడ్డు మీద అయిపోతుంది. వాడన్నది నిజంరా. వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను. వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది. వాణ్ణి బలంతో ఏమీ చెయ్యలేము. తెలివితో చంపాలి, తెలివిగా చంపాలి. నేను చెప్తాగా? అశోక్, సిగ్గులేదు, బుద్ధి లేదు. నువ్వు అసలు మారతావా? నువ్వు మారావు. ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే. అమ్మ చెప్తే వినవు, నాన్న చెప్తే వినవు, ఫ్రెండ్స్ చెప్తే వినవు, ఆఖరిగా దేవుడు చెప్పినా వినవురా నువ్వు. అశోక్, నాకు తెలుసు అంజలి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఏం చెప్పాలని తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు. నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు. నీకోసం కూడా నేను మారట్లేదంటే నాకు శిక్ష పడాల్సిందే, పడాల్సిందే. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసినా నేను రెడీ.
ఇట్స్ ఓకే. మీరు అటెళ్ళండి, నేను ఇటెళ్తాను. అలాగే. మీరెవరో నాకు తెలీదు. కేకే సార్, మీతో నాకే గొడవలు లేవు. మీకు కావాల్సిన మనిషి వేరెవరో అయి ఉంటారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయి నన్ను తీసుకొచ్చారు. అశోక్ చచ్చిపోవాలి సార్. సార్ ఏం చెప్తున్నారు మీరు? వాడు మా దారి గడ్డొస్తున్నాడో. నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడి, నన్ను పబ్లిక్ లో దెబ్బతీశాడు. నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు. సార్, అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు, కానీ ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు. అది నాకు అనవసరం, నాకు అనవసరం. వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్, వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొట్టి కంట్రోల్లో పెట్టుకుంటావో. మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు, నా ఎదురు పడకూడదు. చూడండి, మీ గొడవలుంటే మీరు మీరు చూసుకోండి. దయచేసి నన్ను ఇందులో లాగొద్దండి. నేనేం తప్పు చేయలేదు. వాడిని కనటం నువ్వు చేసిన తప్పు, నా మాట వినకపోవడం ఇంకో తప్పు. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చేసుకోండి, నాకు అనవసరం. అయితే చచ్చిపోరా నా కొడక. అంకుల్, అంకుల్ డొనేషన్ ఇవ్వండి అంకుల్. దేనికి? హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అంకుల్. ప్లీజ్ అంకుల్, ఎంతో కొంత ఇవ్వండి అంకుల్. థాంక్స్ అంకుల్. ఇదిగోండి. ఇది దేనికి? ఈ రోజు నా బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే. థాంక్యూ అంకుల్, బాయ్. బాయ్. పాప ముద్దుస్తుంది కదా, నాకు పిల్లలంటే ఇష్టం. పాపరా పసి పిల్ల. పసి పిట్టను చంపేసావు కదరా, నువ్వేంటి మనిషివా పశువా? పశువునే. పాపని నేను చేసిందిరా? డిస్టర్బ్ చేసింది. ఎవరడ్డొచ్చినా అంతే. ఎవడి కూతురో చస్తే ఇంత టెన్షన్ అయిపోతున్నావే? అదే నీ కూతురైతే నాకు చంపడం ఈజీ, నీ పెళ్ళాన్ని చంపడం ఈజీ, నిన్ను నిన్ను చంపడం చాలా చాలా ఈజీ. అశోక్ ఎక్కడ్రా? అశోక్ ఎక్కడ్రా? అడుగు అశోక్. ఏంట్రా? ఏంటి నాన్న? నాన్న నాన్న నాన్నకేమైందిరా? నాన్న నిన్ను రమ్మన్నాడ్రా. నిజంగానా? నిజం రా, నాన్న నిన్ను రమ్మన్నారు. అంజలి, నాన్న రమ్మన్నారు. నాన్న. రాజా, నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి రమ్మనలేదు. వాళ్ళ అమ్మాచెల్లలో వాడుకో అవకాశం ఇమ్మంటే వాడు మారతాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మి పాతవని మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను. నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం, నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం. కానీ కాదు, కుదరదు. నేం చెప్పినట్టు నడవాలి. చెప్పండి అంకుల్, మీరేం చెప్పినా అశోక్ వింటాడు. వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్ గా బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. ఢిల్లీలో ఉద్యోగం, నాకు నచ్చిన ఉద్యోగం. వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి, వెంటనే జాయిన్ అవ్వాలి. ఇవన్నీ ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మను. ఒప్పుకుంటాడు అంకుల్, కానీ మీరే వాడితో మారి చెప్పచ్చుగా. ముందు వాడు మారాలి. ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనే మాట్లాడతాను.
అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా. అవునంకల్. నీ పేరేంటమ్మా? అంజలి. వాడెప్పుడు ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను, కానీ వాడే నా మాట వినలేదు. ఇక నుంచి వింటాడంకల్? ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను, కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను. అలా జరగదు అంకుల్, ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి. అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి. ఏ ఎందుకని అడుగుతు, నాకు ఈ ప్రేమలో అవి నచ్చవు. వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు, నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు, చేసుకోవాలి. ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతకను. మా నాన్నంటే నాకు ప్రాణం, నిన్ను కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏదో ఒక రోజు మీ నాన్న నిన్ను తప్పకుండా ఇంటికి పిలుస్తారు, నేను చెప్తే అది జరిగి తీరుతుంది. నీ బాధ నాకు అర్థమైందమ్మా. పాతికేళ్లు పెంచిన కొడుకు రెండేళ్లు దూరం అయితే పడే నా బాధ కన్నా 4 రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు. వాడు ఢిల్లీ వెళ్లే వరకు మామూలుగానే ఉంటమ్మా, వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిపో. వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా, నీతో చాలా మాట్లాడాలనుందిరా. ఇంటికొచ్చిన కొడుకుని 2 రోజులు కూడా ఉండనివ్వకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు. ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంట? అమ్మా నన్ను పిలిచారు, అదే చాలు. అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు, జాగ్రత్త నాన్న. రే సిగ్నల్ పడింది, రారా. అలాగే. ఏంటి దూరంగా నించున్నావు? ఎలాగో దూరం అవుతున్నావు కదా. ఏంటి? అదే, దూరంగా వెళ్తున్నావు కదా. చూడు, నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి. ముందు నాన్న మనసు గెలవని, ఆ తర్వాత ఆయన మన పెళ్లి చేస్తారు. అమ్మా యు ఆర్ రియల్లీ గ్రేట్. నీ బ్రెయిన్ దెబ్బకి అశోక్ గాడు ఢిల్లీలో పడ్డాడు, ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాటిచ్చిందట. ఇంత పవర్ ఉండి మేమేమీ చేయలేకపోయావు, నీకింత మంచి ఐడియాలా వచ్చిందే. లేకపోతే వాడు మీకు బ్రెయిన్ లేదంటాడా? చంపితే చావను, నేననుకున్నప్పుడే చస్తానంటాడా? అలాగే చంపేద్దాం. నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం. రే నర్సింగ్, పంతులు గారికి ఫోన్ చేసి 1 నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను. అమ్మా నెల తొందర ఎందుకురా, ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి. ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను? నెలే కదరా, ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది. ఆ అమ్మాయి కూడా అశోక్ గాన్ని మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా. హలో, అరే అశోక్ ఎలా ఉన్నారా? నేను బానే ఉన్నాను. కానీ అవును, అంజలి ఏంటి అసలు ఫోన్ ఇచ్చేయలేదు? ఏమోరా, ఈ మధ్య నాకు కూడా కలవలేదు, బహుశా ఊళ్ళో లేనట్టుంది. అవును, అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా. ఇదంతా కాదు, నువ్వు అర్జెంట్ గా అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు. సరే గానీ అక్కడంతా బానే ఉంది కదా. నన్ను నువ్వేం అడగొద్దురా, నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు, నేను తనతో మాట్లాడాలి. నేను బానే ఉన్నాను, పెట్టేసిన బాయ్. ఏకాంతంగా ఉన్నా